ప్రేక్షకులందరికి నమస్కారం. కుంభరాశి వారికి 2023 జూన్ 13 మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని కుంభరాశి వారు అధిగమించి బయటపడతారు. ఇంకా ఎంతమంది ఎన్ని మీ గురించి దుష్ప్రచారాలు చేసినా తిరిగి వారికి సరైన సమాధానాన్ని చెప్తారు. అలాగే ఈ రోజు విపరీతమైన ఖర్చులు ఉన్నా కూడా వాటిని ఆచితూచి ఖర్చు చేస్తారు. ఇంకా కుంభరాశి వారు ఈ రోజు గొడవలకి వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరియు డ్రైవ్ చేసేటప్పుడు అస్సలు మద్యపానం సేవించకండి. అలాగే ఈ రోజు కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, కావున ఆరోగ్యం పట్ల తీవ్ర శ్రద్ధ తీసుకోవాలి. మంచి ఆహార నియమాలు పాటించాలి. ఈ రోజు కుటుంబ కలహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులు మరియు సోదరులతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్రేమికు కూడా అనుమానాలతో మనస్పర్ధల వల్ల మాట్లాడుకోరు. ఇంకా భార్య భర్తల మధ్య కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది, కావున ఓర్పుతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కొంతమందిని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఎదుటి వారి మీద ఈర్ష్య ద్వేషం పెంచుకోవడం వల్ల లేదా అనవసరమైన వ్యామోహాల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు కుటుంబంతో కాలాన్ని ఎక్కువగా గడపడానికి ప్రయత్నించండి. అలాగే క్రయ విక్రయాల్లో నష్టాలు గోచరించనున్నాయి. ఇంకా వివాదాస్పద విషయాల వల్ల నష్టాలు తలెత్తవచ్చు, కావున అవసరం లేని విషయాల్లో తలదూర్చకండి. విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులతో పాటు వాహనాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. విపరీతమైన ఖర్చులు పెరిగి రుణాలు అప్పులు ఎక్కువగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు కూడా చదువుపై దృష్టి పెట్టకపోవడం వల్ల చదువు పాడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదురవుతాయి. పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అంత శుభ ఫలితాలే కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు.